విశాఖ కాపునాడు సభలో ఎంపీ జీవీఎల్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చైతన్యాన్ని తేవాలి అని ఇంకొక విషయం చెప్తా నాకు ఎటువంటి బెదురు లేదు ఉంటే మా నాయకులు ఉండాలి వైఎస్ఆర్ గారు చాలా గౌరవ గౌరవవంతులు గౌరవిస్తానండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఎన్టీఆర్ గారిని గౌరవిస్తాం కానీ వీళ్ళ మధ్య ఉంటే మా నాయకుడి విగ్రహాలు ఉండాలి లేదా మీ నాయకుడి విగ్రహాలు ఉండాలి ఏ వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో జిల్లా పెట్టమని అడిగితే ఏ వైఎస్ఆర్ గారి పేరుతో కడప జిల్లా పెట్టుకున్నారు ఎన్టీఆర్ గారి పేరుతో మరో జిల్లా పెట్టారు సో వారి నివాసమైనటువంటి ప్రాంతం మచిలీపట్నం జిల్లాలో వస్తుంది కనుక కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టమంటే మీ నాయకులు ఎంతమంది ముందుకు వచ్చి వారు అయితే ఏ అది చిరస్థాయిగా నిలిచిపోవటానికి ఒక అవకాశం కదా కాదు ఉంటే మేము ఉండాలి అధికారంలో లేదా మీరుండాలి మా నాయకుడిని మేము మెచ్చుకుంటాం మీ నాయకుడిని మీరు మెచ్చుకోండి కానీ ఇతరులు ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో చిరస్థాయిగా నిలవకూడదు అన్నటువంటి ఒక కుట్రపూరిత ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నదని అందరూ గమనించాలి దీన్ని వ్యతిరేకిస్తూ మన హక్కుని కాపాడుకునే విధంగా పని చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమావేశానికి నన్ను మీ సోదరుడిగా పిలిచి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆర్కే బీచ్ బీచ్ రోడ్లో పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ కాపు నాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఇది ఒక తీర్మానంగా భావించి చేతులపైకి ఎత్తాలని సూచిస్తున్నాను సో ఈ ప్రపోజల్ని ఈ ప్రతిపాదనని కాపునాడు ద్వారా మీరు సబ్మిట్ చేయండి నన్ను ఉద్దేశించి ఒక లేఖ ఇవ్వండి నేను నా తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి మహాసేన 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 అంటే మా జిల్లా కాపులు మహాసేన సామాజిక వర్గం నుంచి చైతన్య పరుస్తూ కాపులు మేము ఒకటే నిజమైన రాజ్యాధికారాన్ని సాధించుకోగలం అని కలం మన సోదరుడు రాజేష్ మహాసేన గారిని ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నా సాధారణంగా మహాసేన అధ్యక్షులు రాజేష్ గారి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి సో ఈ సభని ఉద్దేశించి మా మహాసేన అధ్యక్షులు రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ కోసం రాజ్యసభలో మాట్లాడిన పెద్దలు జీవీఎల్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు కోర్చి ఎంత చక్కగా కన్నుల పండుగ ఏర్పాటు చేసిన గాదే బాలాజీ గారికి రంగ రాధా రాయల్ ఆర్గనైజేషన్ వారికి వేదికను అలంకరించిన పెద్దల్లో మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ అన్నగారికి అలాగే అతిరథ మహారథులు ఈ డయాస్ మీద తమ్ముడు అని నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన మా అన్నలందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి చాలామంది చెప్పారు రాజేష్ నువ్వు కాపునాడు మీటింగ్కి ఎలా వెళ్తావు ఏంటి కాపులకి నీకు సంబంధం వంగవీటి మోహన్ రంగా గారికి నీకు ఏంటి సంబంధం ఉందని మీరు రంగా గారి మీటింగ్కి వెళ్తారు అన్నారు వచ్చిన తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పాలి కాబట్టి జోహార్ వంగవీటి చెప్పమని కూడా చెప్పారు అయితే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అడ్డ వంగవీటి గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన మేమంతా మెచ్చిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు హీరోలు అయ్యారు అక్కడున్న పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఫైట్లు చేస్తారు లేకపోతే వాళ్ళ తరపున పోరాడతారు విలన్లతో సినిమాలో నటిస్తేనే పేదల తరపున పోరాడినట్టు మనం హీరోలుగా పిలిస్తే నిజ జీవితంలో పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి మోహన్ గారిని ఏమని వెళ్ళాలండి రియల్ హీరోలకే హీరో అయినా ఆయనకి చెప్పాల్సింది జోహర్లు కాదండి నిజంగానే ఈ రాష్ట్రంలో టూ హండ్రెడ్ పర్సెంట్ రంగ బాబాసాహబ్ అంబేద్కర్ మాట చెప్పారండి చరిత్ర తెలుసుకోలేనుడు ఎప్పటికీ చరిత్ర సృష్టించలేడు ఎవరు కాపులంటే మేము అత్యధికంగా ఆరాధించే నాయకుల్లో ప్రప్రధానంగా బాబాసాబ్ అంబేద్కర్ అయితే ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మేము అభిమానించే ఏకైక నాయకుడు వంగవీట రంగా గారే ఎందుకు అభిమానించాల్సి వచ్చింది ఎందుకు కాపుల మీటింగులకు మేము రావాల్సి వచ్చింది అసలు కాపు అంటే ఏంటి చాలామందికి మన చరిత్ర మన కులాల చరిత్ర మనం అసలు ఈ కులంగా ఎందుకు మారామనే చరిత్ర చాలామందికి తెలీదు కాపు అంటే ఏంటంటే అర్థం కాపలా కాసేవాడా కాపు కాసేవాడా కాపలా వాచ్మెన్ అంటారు కాపు కాసేవాడిని సోల్జర్ అంటారు ఏమండి భారతదేశానికి కాపు కాసేది ఎవరండి భారత సైనికులు అక్కడ కాపు కాస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలకి కాపు కాయాల్సింది ఈ కాపులే మన తాత ముత్తాతలు అప్పుడున్న రాజవంశీకులకు అప్పుడున్న రాజ్యాలకి సైన్యాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ రాజ్యాల్ని కాపు కాశారు కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగా ఈ రోజున మీరు అందరూ కాపులు చాలా జాగ్రత్తగా గమనించండి మనం పుట్టం ఈ రోజున కాపులు కానీ మీసం మెలేసుకొని తిరగటానికి కారణం ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తుపెట్టుకోండి అలాంటి కాపు కాసే వంశానికి వారసులైన మీరు ఈరోజు నీ రాష్ట్రంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ కాపు కాయాల్సిన బాధ్యత మీకుందా లేకపోతే ఎవరికైనా కాపలా కాసే బాధ్యతలో ఉందా మీకు మీరు కాపు కాస్తారా కాపలా కాస్తారా ఏమండి ఒక నాయకుడిని కేవలం కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలే పనిచేసేటైనా ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఏమన్నా స్కెచ్చెస్ చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఇక్కడ నేను ఎవరు కంగారు పడవద్దు మరి ముఖ్యంగా ఆర్గనైజ్ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని నేనేమి విమర్శించను కానీ రంగా గారి గురించి చెప్పాలనుకుంటాను నేను ఎందుకు చంపాల్సి వచ్చిందండి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని అదే నేను చాలామంది అంటారు అది వర్గపోరండి అది కులాల మధ్యలో పోరండి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయించిన అచ్చండి అని ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ జీవీఎల్ గారు ఉన్నారు ఆయన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలమైందని అవనివ్వండి ఆయన టచ్ చేసే దమ్ము చేయగలుగుతుందా ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో లేరు కానీ జీవీఎల్ గారిని టచ్ చేసే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా మరి రంగా గారిని ఎలా చంపారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలో ఒక నాయకుడైన జీవీఎల్ గారిని టచ్ చేయలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది అయినా కూడా ఈ రాష్ట్రంలో అధికార కేంద్ర ప్రభుత్వంలో అధికారంగా ఉన్న పార్టీలో ఎమ్మెల్యేని ఎలా చంపగలిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన